వైద్య ముసుగులో అత్యాచారాలకు తెగబడుతున్న ఆర్ఎంపీ డాక్టర్ పై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చెకప్ల పేరుతో మహిళల్ని నగ్నంగా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఆర్ఎంపీ హరికృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. బాధితులు ధైర్యం చేయడంతో ఆ నీచుడిపై ప్రొద్దుటూరు రూరల్ పీఎస్లో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆర్ఎంపీ హరికృష్ణ శైలిని ఆసుపత్రి పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అతని దగ్గరకు వచ్చే మహిళల్ని చికిత్స పేరుతో లైంగికంగా వేధించేవాడు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. అతను చెప్పినట్లు వినకపోతే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ లొంగదీసుకునేవాడు. అతని అఘాయిత్యాలను టీవీ 5 బయటపెట్టింది. టీవీ 5 కథనాలతో స్పందించిన మహిళా సంఘాలు హరికృష్ణపై ఫిర్యాదు చేశాయి. హరికృష్ణ దురాగతాలను బయటపెట్టేందుకు బాధితులు మొదట భయపడ్డారు. ఆ తర్వాత ధైర్యం చేసి అతనిపై ఫిర్యాదు చేశారు. ఆర్ఎంపీ హరికృష్ణపై ఫిర్యాదు చేసిన సరస్వతి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. సరస్వతి నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీ ధైర్యానికి మేము సలాం చేస్తున్నామండి. సరస్వతి చెప్పండి, మీరేంటి ఆర్ఎంపీ చేతిలో మీరు ఎలాంటి వేధింపులకు గురయ్యారు? నేను బాధితురాల తరఫున స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రెసిడెంట్నండి. ఓకే చెప్పండి మేడం. ఒక టీవీ 5 వాళ్ళు డిబేట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ మాకు బాధిత మహిళ మాకు ఫోన్ చేసి చెప్పింది ఈ విషయాలని. అందుకొరకు మేము అక్కడ ఆ లైవ్ అన్ని చూసాం. చూసిన తర్వాత మేము లోపలికి వెళ్తున్నప్పుడు అతను బయటికి నన్ను ఈ విషయాలన్నీ అడగొద్దని చెప్పి లైవ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేసినప్పుడు మేమందరము అతన్ని కూర్చోబెట్టేసి నువ్వు చేసిన అఘాయిత్యాలన్నీ మాకు అన్ని తెలుసు, చూసాము ఆ వీడియోలన్నీ చూసాము, ఆ బాధ్యతలు వచ్చి చెప్పడం జరిగింది, అన్ని విన్నాము. నువ్వు ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే నిన్ను పోలీసులు పట్టించాలి, టీవీ 5 చేసిన పనికి మేమందరం గర్విస్తున్నాము, మహిళా లోకం అంతా కూడా. కాబట్టి మేము ఇలాంటి దుర్మార్గుని నీచుని వదిలే ప్రసక్తి లేదు, అందుకనే నేను ధైర్యం చేసి కేసు ఇవ్వడానికి ముందు వచ్చాను, కేసు కూడా ఇచ్చాను అతని పైన. మహిళల మీద పనిచేస్తున్నటువంటి నేను 30 సంవత్సరాలకే మహిళల మీద పనిచేస్తున్నానండి కడప జిల్లాలో. చిన్నపిల్లలను కూడా అక్కడ అప్పునాకు అక్కడ అమ్మేస్తుంటే కూడా రైల్వే స్టేషన్ లో 3 సార్లు ఆపడం జరిగింది. సరస్వతి గారు, ఈ ఆర్ఎంపీ హరికృష్ణ లాంటి వాళ్ళు అంటే వెలుగులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు, ఇంకా ఇలాంటి దుర్మార్గులు ఎంతో మంది ఉంటారు, ఎలాంటి శిక్ష పడితే అలాంటి వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది అంటారు? లేదండి, వీళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటేనే వీళ్ళకు మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది. లేదంటే మేమేమైంది, వారి పొలిటీషియన్ కో ఈ పొలిటీషియన్ కో అక్కడ ఇక్కడ రికమెండేషన్ చేసుకున్నారు, లేకుంటే డబ్బు పోస్తే బయటకు వస్తాంలేనే తీరులో ఉన్నారు. మహిళలపైన ఈ అఘాయిత్యాలు జరగడానికి కారణాలు ఏంటంటే శిక్షలు పడకపోవడం. కఠినమైన శిక్షలు ఉన్నాయంటే వాళ్ళకు భయం ఉంటది, భయం లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అభాగ్యులు, నిరక్షరాస్యులు, నిర్భాగ్యులు వాళ్ళు అట్లా ఎంచుకొని టార్గెట్ చేసి వాళ్ళని పాడు చేస్తున్నారు. ఓకే సరస్వతి గారు, థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్లోకి వచ్చి మాతో మాట్లాడినందుకు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి చెప్పండి, కఠినమైన శిక్షలు పడాలని చెప్పి మహిళా సంఘాలు కోరుకున్నాయి, సరస్వతి గారు మనతో మాట్లాడుతూ చెప్పారు, ఏంటి హరికృష్ణ గురించి అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, ఎంత కఠినంగా శిక్షిస్తే మంచిది అనుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? సౌజన్య, హరికృష్ణ లైంగిక నేరాలకు సంబంధించినటువంటి నీలి చిత్రాల వీడియో చిత్రీకరణపై జిల్లా వ్యాప్తంగా పెను కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీవీ 5 కథనాలు పూర్తిగా ఇటు పోలీసులు కూడా ఓ దశలో కేసును మాత్రం స్వీకరిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పొద్దుటూరు రూరల్ పోలీసులు ఈ ఉదంతపై చాలా సీరియస్ గానే వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మహిళా సంఘాల ఫిర్యాదు మేరకు బూత్ భాగోతాన్ని నడిపిస్తున్నటువంటి హరికృష్ణ పైన 354B, 354C, 420 కేసులు మేరతో కూడా పూర్తిగా కేసు రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సివియర్ సంబంధించినటువంటి సెక్షన్లు కూడా ఆర్డర్లు కేసులో ఇంకా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఇటు న్యూ అమృతానగర్ అంటే సగటు రోజువారీ కూలీలు, దినసరి కూలీలు ఏదో పూట గడుపుకునేటువంటి
సాధారణ స్థాయి మధ్యతరగతి పేద కార్మికులు నివసించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఇటువంటి దుర్బుద్ధి గలటువంటి కొంతమంది నకిలీ వైద్యులు వైద్యం పేరిట కూడా చాలా మోసాలు చేస్తున్నటువంటి క్రమం ఉంది. ఈ మోసాలను పూర్తిగా కూడా ఎట్టకేలకు టీవీ ఫైవ్ బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇటు ఆర్ఎంపీ డాక్టర్ల సంఘమే కాదు, ఇటు ప్రైవేటు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మొదలుకొని దీనిపైన చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి ఇటు వైద్యులు కానీ అటు రోగుల మధ్య కానీ ఒక మంచి సంబంధాలే ఉండాలి, కానీ ఇటువంటి మహిళలను నీచంగా విధమైనటువంటి వీడియోలు తీయడం కూడా అక్కడ శోచనీయం అంటూ కూడా పలువురు వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా హరికృష్ణ పైన కూడా చాలా సివియర్ సంబంధించినటువంటి ఆ సెక్షన్లు కూడా ఆల్డర్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కడపడతా ఉంది. రైట్ రమణారెడ్డి, థ్యాంక్ యూ.